తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తమ తమ అర్వతలు మర్చిపోయి వైసీపీ నాయకులు ఆదిరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీడీపీ నాయకులు కుడుపూడి సత్యబాబు, బేసర చిన్ని, కప్పల వెలుగు కుమారి తదితర నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నాయకులు పాలిక శ్రీను, బర్రే కొండబాబు కేవలం వారి పదవుల కోసం ప్రాకులాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల పట్ల వారుకున్న గౌరవాన్ని అగురపరిచి అర్హత సంపాదించుకుంటున్నారని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు. రాజమహేంద్రవరాన్ని అడ్డుగోలుగా దోచుకుంటున్న ఎంపీ భరత్ తన వర్గీయులతో ఆదిరెడ్డి కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలకు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మీద కానీ ఎమ్మెల్సీ గారి మీద కానీ మాట్లాడే స్థాయి నీది కాదు, అది గమనించుకో. ఇంకోసారి ఇలాంటి అవాకలు పీలితే ఖచ్చితంగా 10 మందిలో మీకు జరగవలసిన శాస్త్రం ఖచ్చితంగా జరుగుతుందని నేను పత్రికా ముక్క ఈరోజు పోలీ మార్కెట్ మీద వంటల వరకు కార్యక్రమం జరిగింది. ఆ వంటల వరకు కార్యక్రమం యొక్క మంట ఎంతవరకు వెళ్ళింది అనేది మేము సందేహపడతా ఉంటే దాని రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వెళ్ళిందని సందర్భంగా తెలుస్తా ఉంది. ఆ మంట నిన్నటి రోజుని వీళ్ళ కంట కన్నీలుగా కారి ఏయో అవాకు చవాకులు పేలారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఇకపోతే మిత్రులారా, వీళ్ళు పేలుతున్న అవాకు చవాకుల్లో ఎటువంటి వాస్తవాలు లేవు, అన్ని అభూత కల్పనలు. ఎంపీ గారు మెప్పు కోసం మర్చిపోయిన పేడోటైపోయిన ఈ కాండియేటర్లు అందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా ఆదిరెడ్డి కుటుంబం పైన, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే ఆయన ఇంకో కామెడీ వాక్యం ఏంటంటే రాజమండ్రి అంట వైసీపీ అంట అంట. ఇది ఎంత కామెడీ వాక్యమో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడండి వైసీపీ అంట ఇది, తెలుగుదేశం అంట ఇది, 3 సార్లుగా మీరు కొడతా ఉన్నారు. గత పోయినసారి మా మద్దతుతో మా జెండా ఎగినట్టే బీజేపీ గెలిచింది. ఇప్పుడు మళ్ళా 30,000 చిలుకు పంచాయతీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంటే అడ్డా అడ్డాని ఏదో సంకలు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీరు మీ ఎంపీ గారు మీ పూరించి కామెడీ వాక్యం చెప్పొచ్చు కానీ సత్య ధోరణి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఏదో 185 కోట్లు తీస్తారంట రాజమండ్రికి, అవి ఏ నిధిలో ఏంటో చెప్పట్లేదు. ఏ నిధులు అండి అవి? మీరు ఒకవేళ తెచ్చే ఎంపీ గారు తెచ్చేటటువంటి ఆయనకి ఇంకా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఆటలో ఏం నిధులు తెచ్చారు? రాజమండ్రి అంతా కూడా గోధుమ అయిపోయింది రోడ్లు. నేను కూడా నీకు పెట్టగా చెప్తాను, ప్రతిరోజు అంటే చేతితో ఏదైనా తీసుకొచ్చి నోట్లో పెడితే ఈ 32 పళ్ళు నగిలి 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 ఈ నోటు కనిపిస్తుంటే ఈ నోరు అందరంటే ఒక రోజు ప్రతిరోజు మీరు మంచి పదార్థాన్ని మీరు నగిలి నాకు పెడుతుంటే నా నోరు అన్ని రుచులు కూడా తిని స్వాగతిస్తుంది. కానీ ఈ రోజున మీకు నేను మేలు చేయాలనుకున్నాను, ఏం చేయమంటానని నాయకి ఈ 32 పళ్ళని అడిగినంట. ఈ 32 పళ్ళు అన్నాయంట ఒకే మాట చెప్పాయంట, అమ్మా తల్లి నువ్వు తింటే తిన్నా, మేము నగిలి పెడితే పెట్టావు, తింటే తిన్నా, కానీ ఎవరితోడైనా మాట్లాడేటప్పుడు నోరు కాసుకొని మాట్లాడు. నోరు కాసుకొని మాట్లాడకపోతే నీ బదులు చెప్పు తీసుకొని నీ 32 పళ్ళు రాకపోతానని అంటున్నారు, నీ నోరు అదుపులో ఎట్టుకొని మాట్లాడు అని ఈ పళ్ళు ఆ నాయకి బుద్ధి చెప్పాయంట. అదే విధంగా నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పార్టీ పరంగా కాదు ఎవరైనా నిన్ను ఒక మాట అన్నావు ఏమని, నీకు ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే అతడి ఫ్యామిలీతో నువ్వు మాట్లాడు, కూర్చో, వీళ్ళిద్దరు కూర్చోండి, ఎక్కడ రమ్మంటారు